కట్నం డబ్బిచ్చి చెల్లైని కాపురానికి పంపిస్తానని ఆయనకి మాటిచ్చాను. ఇక్కడ ఎంతకాలం ట్యాక్సీ తిప్పినా అంత డబ్బు సంపాదించలేను. సిటీకి వెళ్తే అవకాశాలు కాస్త ఎక్కువ ఉంటాయి. ఏదో ఒక మంచి మార్గం దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. వద్దన్నయ్యా, నా కోసం అందరినీ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవద్దు. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అవేం మాటలరా, మంచి మనసున్న వాళ్ళకి దేవుడెప్పుడు అన్యాయం చేయడు. నా గురించి మీరెవరు దిగులు పడద్దు. 2 నెలలు తిరక్కముందే నువ్వు మీ అత్తవారింట్లో కలకల్లాడుతూ ఉండేలా చేసే బాధ్యత నాది. బాబు, ఈ వయసులో నీకెన్ని కష్టాలు వచ్చాయిరా. నీ మాటలు వింటూ ఉంటే ఎక్కిన మందు కూడా దీపైందిరా. నాన్న, నా కష్టాల గురించి సానుభూతి చూపించడం కంటే కనీసం నీ ఊళ్ళో లేనప్పుడైనా మీ బాధ్యత మర్చిపోనని మాటిస్తే నేను ధైర్యంగా వెళ్తాను. ఎంత మాట అన్నావురా, నేనంత బాధ్యత నేను తాగబోతు గాడిదలు అనుకున్నావురా? డెఫినెట్లీ ఐ డూ మై లెవెల్ బెస్ట్. రైలు బండి త్వరగా రా, నేను చచ్చిపోవాలి. కమ్ సూన్, ఐ వాంట్ టు డై. జల్దీ ఓ, మనం మర్చానా? సీక్రెట్ బాబా, నా చెత్త పోరే వేగం మనం జ్ఞానం మర్చిపోవా రావా? అయ్యో, ఎవరు నువ్వు? నేను చచ్చిపోవాలి, ఇంత రోజులు. షట్ అప్, చావడం గొప్పతనం కాదు, బతకడానికి ప్రయత్నం. ఆ ప్రయత్నం నువ్వే చేసుకోవాలి. నేను చచ్చిపోవాలి. నేను చెప్పేది విన. లేదన్న, నా చావు నా ఇష్టం, నా లైఫ్, నేను చచ్చిపోవాలి. వదులు బాబు, ఇంకా వదిలి చావలేదా? వదిలి చావలేదా? లీవ్ మీ. వదిలి చాలా సేపు అయింది, నీ చావు నువ్వు చావు. వచ్చేస్తుంది బాసు, 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 బాసు. నేను చావడానికి ఒక మార్గం చెప్పు బాసు. నువ్వు రాజు కదా, నువ్వు ప్రదీప్ కదా, మరి ఈ పనులు ఏంటో రాసుకెళ్ళి. నువ్వు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నావు అన్నారు. అదంతా పెద్ద కదా బాసు. నేను ఈ మధ్య ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాను. సరదాగా ఓ ఫ్రెండ్ అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్ళాడు. మొదట్లో డబ్బులు బాగానే వచ్చాయి, తర్వాత ఏకపోవడమే. ఆ తర్వాత ఆఫీస్ డబ్బులతో కూడా ఆట మొదలెట్టాను. ఆ విషయం మేనేజర్ కి తెలియడం, ఉద్యోగం పోవడం, ఇలా చావడానికి ప్రయత్నించడం. అదే పొద్దున నిద్ర వచ్చేస్తుంది. ఏమైందిరా? పర్సురా, ఈ జేబులోనే పెట్టాను. పోయిందా? వెరీ గుడ్. అంత నిర్లక్ష్యమైతే ఎలాగరా? ఇది సిటీరా, మీ ఊరు కాదు. ఇదిగో ఇక్కడ కళ్ళు మూసి తెరిచేలాగా తల్లే మార్చేస్తారు. ఆఫ్టర్ ఆల్ నీ పర్స్ ఎంత? ఇంతకీ ఎంత ఉంది ఏంటి? డబ్బు పెద్దగా లేదురా, కానీ ఓ ఇంపార్టెంట్ అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ తప్పితే ఈ ఊళ్ళో నాకెవ్వరూ తెలీదు. ఊరికే వరి అయిపోకు. నీకు చిన్న షాక్ ఇచ్చి సిటీ అంటే ఏమిటో చెప్దామని నీ పర్స్ నేనే కొట్టేసి జాగ్రత్త పెట్టాను లేరా. అనవసరంగా భయపెట్టావు కదరా రాస్కర్. ఇక మీద జాగ్రత్తగా ఉండు. ఏంటి నీకేదో చిన్న షాక్ ఇద్దాం అనుకుంటే వాడెవడో నాకేకంగా ఎర్తే పెట్టేశాడ్రా. వద్దు బాసు, అలా చూడద్దు బాసు, లుక్కు మార్చు. జీవితంలో ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను బాసు. ఈ ఒక్కసారి విక్షమించే బాసు. ఏడ్చేవలే, దిగిరా. గుర్తులేని అడ్రస్ కోసం ఎంతసేపు వెతుకుతాం? పైన ఎండ మాడిపోతుంది, కింద కడుపు మండిపోతుంది, ఆకలేస్తుందిరా. రోకలి కొట్టుకో, ఉన్న పర్సు పోగొట్టి ఆకలేస్తుందంటే నేనేం చేయను? సమ్మలవారికి అక్కడే ఉంది తిరకాసు. పోయింది నీ పర్సు కాని తట్టడా నా పర్సు కాదుగా. ఏంటి అలా చూస్తావు అడ్డగాడిదిలా? డబ్బులు తీ. డబ్బులా? ఎక్కడున్నాయి? నీ పర్సుంది కదరా. పర్సుందన్నది గాని అందులో డబ్బులున్నాయని లేదుగా. అంటే ఒక్క పైసా కూడా లేదు బాస్. యూ రాస్కల్! క్షమించే గురు, అందరూ మనల్ని చూస్తున్నారు. ఒక్క నిమిషం నన్ను వదిలి, వెళ్ళి ప్రొపరేటర్ కాళ్ళ మీద పడిపోతాను. నోర్మై, చేసింది చాలక మళ్ళీ కాళ్ళ మీద పడ్డం ఒకటి. తప్పు నీది కాదురా. కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదినట్టు నిన్ను నమ్మినందుకు నన్ను అనాలి. ఎక్స్క్యూజ్ మీ సార్.
బిల్లు బిల్లు లేదా? ఏయ్ బిల్లు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అక్కడ? అది కాదు సార్. ఏయ్ మాకే బిల్లు ఇస్తావురా, నీ ప్రాణం తీస్తాం జాగ్రత్త. అసలు ఈ రౌడీ మధ్యలో ఎందుకు పడతారు, నా మీద ఎందుకు ఇలా పడతారు? రోజు ఇలా రావటం, పీకల్లాగా మెక్కటం, ఏదో గొడవ పెట్టుకుని బిల్లు ఎగ్గొట్టం, సామాన్లు పగల కొట్టడం, ఇది వాళ్ళ కార్యక్రమం. ఇడియట్స్, వాళ్ళకి బుద్ధి చెప్తాను. నువ్వు బాగా అయినా వాళ్ళు వెలగొట్టింది చాలక, నువ్వు వాళ్ళతో ఫైట్ చేసి మిగిలిన సామాన్లు వెలగొట్టానికా? అబ్బా మీరేం భయపడకండి సార్, ఒక్క వస్తువు కూడా విరగకుండా వాళ్ళ ఎముకలు మాత్రం విరగొట్టగల సమర్థులు మా బాసు. ఏంట్రా తిట్టున్నావు? తిట్టడం కాదురా, మీరు చేసే పని మర్యాదగా లేదని తన భాషలో అన్నాడు. ఏంట్రా కూసావు? వాళ్ళ పేడ విరగడైపోయింది, మీ రుణం ఎలా తీర్చుకోవాలో? ఎలాగే ఉందండి, మీ హోటల్ లో ఉద్యోగాలు ఇచ్చి. అంటే మీకు ఉద్యోగాలు లేవా? ఫేసులు చూస్తే తెలియట్లేదు, ఆకలి రాజ్యం. ఓకే డన్. నీ పేరు? ప్రదీప్ అండి. నా పేరు రాజండి. ఈ రోజు నుంచి నువ్వు సూపర్వైజర్ రాజు, నువ్వు సర్వర్. హలో. అవునండి చెప్పండి సార్. అలాగే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. ప్రదీప్ సార్, ఈ రోజు సాయంత్రం నీకు వేరే డ్యూటీ ఉందయ్యా. ఏం సార్? సర్వారాయుడు గారి ఇంట్లో ఏదో బర్త్డే పార్టీ ఉందిట, క్యాటరింగ్ అంతా మనకే ఆర్డర్ ఇచ్చారు. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సర్ప్రైజ్ మీరా? మన ప్రతి కలయిక తమాషాగానే వింతగానే జరుగుతుంది కదా. అవును, మీరిక్కడున్నారేంటి? ఇది మా ఇల్లు గనక, సర్వారాయుడు గారు మా నాన్నగారు గనక, బర్త్డే నాది గనక. అవును, ఈ కొత్త అవతారం ఏమిటి? ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ఈ ఊరొచ్చాను. ఈ ఉద్యోగం దొరికింది. హోటల్లో పనిచేయడం ఏమిటి? నా అడ్రస్ ఇచ్చానుగా, రాగానే నన్నెందుకు కలవలేదు? కలవాలని అనుకున్నాను, కానీ ఈ ఊళ్ళోకి దిగ్గానే మీ అడ్రస్ ను పర్సు కొట్టేశారు. పోన్లేండి, ఈ విధంగానైనా కలుసుకున్నాం. రండి, మా నాన్నగారికి పరిచయం చేస్తాను.